పిల్లల సొమ్ములు పీక్కున్నారు అంటూ మీడియాలో వచ్చిన కథనంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. అప్పులు చేయడం, పన్నుల బాధలు, నిధులు మళ్లించడం తప్ప 37 నెలల్లో మీరేం చేశారు అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. పాఠశాలల కంపల్సరీ గ్రాంట్ ఖాతాలు ఖాళీ చేయడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని దేవినేని ఉమ విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహణ సొమ్ములు లాగేశారని ఆరోపించారు. టాయిలెట్ల నిర్వహణ పేరుతో అమ్మఒడిలో కోత పెట్టిన 879 కోట్ల రూపాయలు మాయమయ్యాయని అన్నారు.